రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న చెరువు పండుగ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని నామాపూర్ తెర్లబద్ది తదితర గ్రామాలలో పోచమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించే కార్యక్రమాలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా కట్టమేసమ్మకు బోనాలు సమర్పించారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ ముస్తాబాద్ మధ్యకుంట తదితర గ్రామాల్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సర్పంచులు వెలుముల విజయ గాండ్ల సుమతి జనగామ భాగ్యశ్రీ ఆధ్వర్యంలో మహిళల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తుగా ఊరేగింపు తరలివెళ్లి బోనాలు బతుకమ్మలతో మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. చెరువుల పండుగ ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మ వేడుకలతో పాటు బైండ్ల నృత్యాలు ఆడవారి కోలాటాలతో సంబరాలు నిర్వహించారు. ఇదే సందర్భంగా చెరువు కట్ట వద్ద కట్టమైసమ్మకు బోనాలతో పాటు పూజలు ఏర్పాటు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సహపంక్తి భోజనాల కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నేతలతో పాటు ప్రజాప్రతినిధులు స్థానిక సర్పంచులు అధికారులు హాజరయ్యారు. నామాపూర్ గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా
చెరువు కట్ట పండుగలు చేయడం జరుగుతాయి. మరి ఈ చెరువులు అన్ని నిండి ఉన్న సందర్భంగా మరియు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులోనకు కాళేశ్వరం జలాలను కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఉత్సవాలలో ఈరోజు కట్టమైసమ్మకు చేయడం జరిగింది. కట్టమైసమ్మకు ఊరు మన బస్ స్టాప్ నుంచి ర్యాలీగా తీసుకుంటూ ఇక్కడ వరకు రావడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మలను కూడా తీసుకురావడం జరిగింది. ఇటు ఉత్సవాలలో నాగపూర్ గ్రామ ప్రజలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రోజుకు ఒక ప్రోగ్రామ్ను తీసుకుంటూ చేయడం జరుగుతూ ఉన్నది. జూన్ 2 నుంచి మొదలైనటువంటి ఉత్సవాలు నేడు ఈ కట్ట మైసమ్మ దగ్గర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇటు కట్ట మైసమ్మకు బోనం సమర్పించడం జరిగింది. మరియు అదేవిధంగా బతుకమ్మ ఆడడం కూడా జరుగుతూ ఉన్నది. ప్రతి కార్యక్రమాలు విజయవంతంగా విజయవంతం అవడానికి సహకరించిన నాగపూర్ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏమంటే మన శతాబ్ది ఉత్సవాలకు సందర్భంగా చెరువుల పండుగ చేయమని గవర్నమెంట్ ఆదేశము, మన సీఎం గారి ఆదేశము. ఎందుకంటే మన చెరువుల పండుగ అనేది మన చెరువు ముందు ఎట్లుండే అంటే మొత్తం నీళ్లు లేకుండా కరువు కష్టాలతోటి ఉండే చెరువును మంచి వాటర్ ఎప్పుడు మనం చెరువు ఖాళీ చెరువు చూద్దామన్న లేకుండా మంచి నీళ్లు నిండుతున్నాయి. బెస్తవాళ్ళకు కూడా చేపలు అనేటివి మస్తు కరువు లేకుండా మనకు చేపలు అంటే దొరకతో చేపలు కూడా మస్తు ఉంటున్నాయి. వాటర్కు పుష్కలంగా వాటర్ ఉంటున్నాయి. దీని సందర్భంగా మనం అన్ని విధాల ఏది చూసుకున్నా కానీ ఇప్పుడు రైతులకు కూడా రైతు బంధు అంటే అవంటే అన్ని రకాల ఆసర పింఛను, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి అన్ని రకరకాల ఇంటింటికి అన్నీ చెందుతున్నాయి. కనుక మనము చెరువుది కూడా మనము పండుగ చేసి చెరువుకు ఆనందంగా వాటర్ వచ్చినాయి కనుక ఆ చెరువును ఆనందంగా చేద్దామనే ఉద్దేశం కొద్ది సీఎం గారు అన్ని రాష్ట్రంలో జిల్లాల మొత్తం దీనికి మా ప్రజలంతా మా వార్డు మెంబర్లు మా ప్రజలు మా పార్టీ నాయకులు అందరు సహకరించారు.